గుండెపోటు వచ్చిన వారికి సిపిఆర్ సంజీవని లాంటిది ఆగిపోతున్న హృదయ స్పందనను కొను కొట్టుకునేలా చేస్తుంది తక్షణ స్పందనతో హార్ట్అటాక్ వచ్చిన వారిని కాపాడుకునేలా తెలంగాణ ప్రభుత్వం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది మేడ్చల్లో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మల్లారెడ్డి ఈ సిపిఆర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు అనేది ప్రస్తుతం ఆందోళనకు సమస్య కార్డియాక్ అరెస్ట్ అన్ని వయసుల వారిని కబలిస్తోంది రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎక్కడో ఓ చోట తో మరణిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి యువకులు సైతం వ్యాయామం చేస్తూనో డ్యాన్స్ చేస్తూనో కుప్పకూలిపోతున్న సంఘటనల్ని ఈ మధ్య చూస్తున్నాం అలా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో రోజుకు సుమారు పద్దెనిమిది లక్షల మంది చనిపోతున్నారని అంచనా అయితే ఒక వ్యక్తికి హార్ట్అటాక్ వచ్చినప్పుడు తక్షణ చికిత్సగా సిపిఆర్ చేయడం చాలా ముఖ్యం గోల్డెన్ మినిట్లో లో స్పందిస్తే చాలు కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ ద్వారా ఆగిపోతున్న గుండెను సైతం కొట్టుకునేలా చేయొచ్చు హార్ట్అటాక్ వచ్చిన వారి ప్రాణాలు కాపాడొచ్చు అయితే సిపిఆర్ ఎలా చేయాలి గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలను సమీప వ్యక్తులు ఎలా కాపాడవచ్చో తెలంగాణ ప్రభుత్వం శిక్షణనిస్తోంది మేడ్చెల్లోని జీవీకే ఈఎంఆర్ఐ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సీపీఆర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి ప్రారంభించారు ఈ మధ్య కాలంలో యువత సడన్ గా కుప్పకూలుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు ప్రతి ఒక్కరూ సిపిఆర్ శిక్షణ తీసుకోవాలని చెప్పారు ఎవరికి గుండెపోటు వచ్చినా కాపాడే విధంగా బేసిక్ సైన్స్ అందరికీ తెలిసి ఉండాలని చెప్పారు మంచి ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమం వైద్య రంగంలో దేశంలోనే తలమానికంగా నిలవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు అటు ఈ కార్యక్రమం ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుందని ట్వీట్ చేశారు నిర్మల్ జిల్లాలో ఒక చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆ పెళ్ళి ఏదో జరుగుతుంది వాళ్ళ ఫ్రెండ్ది డాన్స్ చేస్తున్నాడు పాడుతూ పాడుతున్నారు అందరూ ఏళ్ళ పిల్లోడు ఒకటేసారి కుప్పగులు ఎక్కడే పడి చనిపోయాడు ముప్పై నాలుగేళ్ళు ఒక ఆయన నేను ఇంకో వీడియో చూశాను థర్టీ ఫోర్ ఇయర్స్ ఆయన కూడా ఇట్లాగే జిమ్లో వర్కౌట్ చేస్తూ చేస్తూ సడన్ అక్కడే కుప్పగులు ఆయన కూడా చనిపోయారు ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి అనే అవగాహన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండట్లేదు కంగారుగా వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తారు లేదా తెలిసిన డాక్టర్ ఉంటే డాక్టర్కి ఫోన్ చేస్తారు తప్ప అంతకంటే ఏం చేయాలో తెలియదు అందుకే ఏమనుకున్నామంటే ఈ కార్డియో పల్మనరీ రిస రిససిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా నేర్పించగలిగితే ఇప్పుడు అపూర్వ గారు చూపెట్టినట్టు ఇంకా ఇతరులు చూపెట్టినట్టు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోకుండా ఆ ఇమీడియట్గా వచ్చే రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరికీ నేర్పించవచ్చు ఇది బేసిక్ సైన్స్ ఇది ఇందులో ఏమీ కాంప్లికేటెడ్ ఏం లేదని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తే హరీష్ రావు గారితో ఒకసారి కూర్చున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే కలిసి సంయుక్తంగా చేద్దాం ఎందుకంటే దీనికి ఎంత ప్రచారం వస్తే అంత మంచిది ఎంతమంది భాగస్వాములు అయితే అంత మంచిది అని చెప్పారు నేను వారికి హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్లతో అందరూ కూడా అభినందనలు చెప్పాలి ఎందుకంటే సిపిఆర్ పై అవగాహన కల్పిస్తే ఎంతో మందిని కాపాడిన వారమవుతామని మంత్రి హరీష్ రావు అన్నారు ఇది మంత్రి కేటీఆర్ మదిలో మెదిలిన చక్కటి ఆలోచన అన్నారు రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు అపార్ట్మెంట్స్ లో సెక్యూరిటీ గార్డులకు గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు సిపిఆర్ అనేది ప్రజల ప్రాణాలని కాపాడడానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది ఈరోజు మన ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇది అవగాహన కలగాలి ప్రజల్లో ఒక చిన్నపాటి ట్రైనింగ్ చేయడం ద్వారా మనం వేలాది ప్రాణాలని కాపాడేటువంటి ఒక ప్రయత్నమే ఈరోజు మనం చేపడుతూ ఉన్నాం సో ఈ ప్రయత్నం ఈరోజు మనం మాస్టర్ ట్రైన్స్ను ట్రైనర్స్ను ట్రైన్ చేసి ఈ మాస్టర్ ట్రైనర్స్ జిల్లాల్లోకి వెళ్ళి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో ఉండే పంచాయత్ రాజ్ మున్సిపల్ సిబ్బందిని ప్రజాప్రతినిధులను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని కూడా జిల్లాల్లో కూడా ట్రైన్ చేసి ప్రజల్లో ఒక అవగాహన పెంచాలి శిక్షకులను తయారు చేయాలి ఎలాంటి సందర్భంలోనైనా మన ప్రజలు దాన్ని చక్కగా ఆ సిపిఆర్ ప్రక్రియను అమలు చేసే విధంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లే ఈ ఏఈడి ఎక్విప్మెంట్ను కూడా ప్రభుత్వ పరంగా పబ్లిక్ ప్లేసెస్ లో కానీ ఐటి ఎస్టేట్స్లో ఎస్టేట్స్ అన్ని చాలా మంది మనం ప్రాణాలు తో ఎవరికైనా అకస్మాత్తుగా గుండె నొప్పి వస్తే ఎలా కాపాడుకోవచ్చో శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు మంత్రి మల్లారెడ్డి ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి పైగా శిక్షణ ఇచ్చామని తెలిపారు రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చే ఘనత మన కేసీఆర్ గారు మన హరిశన్న గారు కాబట్టి దానికోసమే ఇవన్నీ ఎక్స్పరిమెంట్స్ ఇవన్నీ కూడా ట్రైనింగు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డాక్టర్లను రిక్రూట్మెంటు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి దానికోసమే ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఇద్దరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మా నియోజకవర్గంలో ఉండడం మా మేడ్చల్ ఉండడం నేను అదృష్టవంతుని సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు